బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలతో తిరుమల గిరులు పులకిస్తున్నాయి. కొండలరాయుడి బ్రహ్మోత్సవాలు తొలి రోజు వైభోగంగా జరిగాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఉదయం ఉత్సవాలు ప్రారంభ సూచికగా తిరుచి ఉత్సవం జరగగా రాత్రి శ్రీవారిని శేషునిపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలతో సప్తగిరులు కళకళలాడుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజు ప్రారంభ సూచికగా శ్రీవారి ఆలయంలో బంగారు తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. కరోనా నేపథ్యంలో టీటీడీ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూ ఉండడంతో బంగారు వాకిలి నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై ఊరేగింపుగా రంగనాయకుల మండపంలో వేంచేయగా ఉత్సవ కంకణధారుడైన రామకృష్ణ దీక్షితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకుడు ఈవోకి కంకణధారణ చేశారు. దీంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఏడు తలల ఆదిశేషునిపై విశేష తిరు ఆభరణాల అలంకరణతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పెదశేష వాహనంపై అధిష్ఠించగా ఆలయ అర్చకులు ఏకాంతంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు రాత్రి శ్రీనివాసుడు శేషునిపై భక్తజన నయనానందకరంగా దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణుడినే పాన్పుగా చేసుకున్న శేషుడికి బ్రహ్మోత్సవాల వాహనాల్లో అగ్రాసనమిచ్చారు. ఏడు తలల శేషునిపై శ్రీహరి చిద్విలాసంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఏడు తలల బంగారు శేషవాహనంపై అధిష్ఠించగా అర్చకులు ఏకాంతంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం గోవిందుడు చిన్నశేష వాహనంపై, రాత్రికి హంస వాహనంపై కొలువు తీరనున్నారు. కరోనా దృష్ట్యా స్వామివారికి ఏకాంతంగానే వాహన సేవలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలలో ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై కొలువు తీరనున్నారు. ఐదు శిరస్సుల నాగేంద్రునిపై ఆ గోవిందుడు ఉదయాన్నే దర్శనమివ్వడంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. సర్పాన్ని కాలంతో పోల్చుతారు. నాగేంద్రుడి ఐదు శిరస్సులు మానవుడి పంచేంద్రియాలుగా భావిస్తారు. పంచేంద్రియాలు నియంత్రించుకునే శక్తి తనను ఆరాధించడం ద్వారా భక్తులకు కలుగుతుంది అన్నది ఈ వాహన సేవ పరమార్థం. ద్వాపరయుగంలో తనను నమ్మిన గోపాలకులను రక్షించడానికి కాళింది సర్పంపై తాండవం చేశాడు ఆ చిన్ని కృష్ణుడు. ఈ కలియుగంలో భక్తుల కొంగు బంగారమై పిలిచినంతనే పలికే దైవంగా చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారు స్వామివారు. ఈ వాహన సేవను దర్శిస్తే చాలు, కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుంది అనేది భక్తుల నమ్మకం. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు రాత్రి వీణాపాణి అయి సరస్వతిమూర్తిగా మలయప్ప స్వామి దర్శనమిస్తారు. స్వామివారి ప్రతి వాహన సేవలో ఎన్నో అంతరార్థాలు పరమార్థాలు ఉన్నాయి. హంసవాహన సేవ కూడా అందుకు అతీతం కాదు. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస అని, పరమహంసలు అని వ్యవహరిస్తారు. పాలను నీటిని వేరుచేసే శక్తి ఉన్న ఏకైక పక్షిరాజం హంస. ఇహపరాలను వేరుగా గుర్తించే మహనీయులతో తాను ఎల్లప్పుడూ ఉంటాను అని, తనను నమ్మిన వారిని విడిచి ఉండనని, వారి యోగక్షేమాలు తానే చూసుకుంటాను అని చెప్పడమే ఈ హంసవాహన సేవలోని అంతరార్థం. తనను నమ్మి ఆశ్రయించిన వారిని పరమహంసలా మార్చుతాను అని అభయహస్తంతో స్వామి వెల్లడిస్తారు.
ఉత్సవాలలో మూడవ రోజైన ఆదివారం ఉదయం స్వామివారు సింహవాహనంపై రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు।